పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లిని ఈ నెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు అనుమతిచ్చింది కోర్టు. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిపై దాడితో పాటు పాలవాయి గేట్లో ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 4 రోజులు కస్టడీకి కోరారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు చొప్పున 2 రోజుల పాటు పోలీసులు విచారణ చేసేందుకు మాచర్ల ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు, పిన్నెల్లి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయొచ్చని అనుమతినిచ్చింది. పోయిటమంటే ఇంక వెనకట్లా వాళ్ళని ఎప్పుడు కన్నా వాళ్ళు చేయండి అన్న మమ్మల్ని.